బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించబోతుంది రాబోయే ఎన్నికల్లో అనేటువంటి అభిప్రాయం, దానికి తగ్గట్టుగా వైఎస్ షర్మిల రంగప్రవేశం చేయడం మరోసారి కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం కల్పించేటువంటి చర్యగా అందరూ భావించారు. అయితే షర్మిల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? సొంత అన్నపై పోటీలో నిలిచేటువంటి క్రమంలో డిఎంటే డి అనేటువంటి వాతావరణం నెలకొంటుందా? అసలు కాంగ్రెస్ అధిష్టానం షర్మిల నుంచి ఏం ఆశిస్తుంది? పెద్ద పదవులు ఇస్తారనేది ప్రచారం మాత్రమేనా, లేదైనా క్లారిటీ ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీరామ్ గారు, ఏంటి షర్మిల జాయిన్ అయ్యారు ఢిల్లీలోనే, 3 రోజులుగా మంతనాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, పెద్ద పెద్ద పదవులు ఇస్తారు, పెద్ద పెద్ద బాధ్యతలు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావాలంటే ముఖ్యంగా అన్నతోనే ఢీ కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేటువంటి చర్చ గత 4-5 రోజులుగా ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. నిజంగానే షర్మిల 3 రోజులు ఢిల్లీలోనే ఉండడం అనేది దీనికి బలం చేకూర్చేటువంటి అంశంగా మనం చూడొచ్చా? అంటే అదే, ఏ ఆవిడ పోషించే పాత్ర ఏముంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో? ఆవిడ పోషించే పాత్ర మీద డిస్కషన్ జరుగుతున్నట్టుంది. ఏ పాత్ర పోషిస్తే కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది? ఆవిడకి 2-3 ఆప్షన్స్ చెప్తారు. ఏఐసిసి మెంబర్ అంటారు. ఏఐసి మెంబర్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంత ముందు కూడా ఏఐసి మెంబర్స్ ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు, అన్ని చోట్ల నుంచి, ఏపీ నుంచి కూడా ఏసీసీ మెంబర్ ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా ఈవిడ, అందువల్ల ఈవిడ చేయవలసిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ముందుకు తీసుకెళ్ళటం. ముందుకు తీసుకెళ్ళాలంటే ఎలా ముందుకు తీసుకెళ్తుంది? ఇక్కడ అధికారంలో ఉన్న ఏ పార్టీ మీద, ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ మీద ఆవిడ పోరాటం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ మీద వాళ్ళు ఎవరు పోరాటం చేస్తే వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది, పార్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీ ఏది? వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ అన్నయ్య పార్టీ, ఈవిడే అంతకు ముందు ఆయన కోసం పాదయాత్రలు చేసిన పార్టీ. మీరు ఇప్పుడు ఆ పార్టీ మీద ఆవిడ పోరాటం చేయగలుగుతుందా లేదా, ఇదే క్వశ్చన్ మార్క్. మిగతా అన్నీ ఏముంది, ఏదో ఒక రాజ్యసభ ఇస్తారు, లేదంటే ఏఐసీసీ పదవి ఇస్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకా 4 రోజులు పోయిన తర్వాత అలాంటి పదవులు అన్ని ఆవిడకి ఇవాళ కాదు రేపైనా వస్తాయి. అది కాదు సమస్య. ఆవిడని తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అని ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఉపయోగిస్తారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉపయోగిస్తారా? ఓపెన్ గా అందరూ చెప్తున్న మాట, గిడుగురు రుద్రరాజు గారి దగ్గర చెప్తున్నారు, ఇక్కడ మేము ఆవిడని ఉపయోగించుకుంటాం అని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు మాకు కాంగ్రెస్ పార్టీకి వనవాసం అంతా అయిపోయిందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఈవిడ వచ్చిన తర్వాత వనవాసం అయిపోయింది, ఈవిడ వచ్చింది నిన్నటి దాకా వనవాసం, ఈవిడ వస్తే వనవాసం పోతుంది అన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. సో అందులో దాన్ని ఈవిడ బలం చేకూర్చగలుగుతుందా లేదా, కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే కోరుకుంటుందో, కాంగ్రెస్ నాయకులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ బలాన్ని ఈవిడ ఇవ్వగలుగుతుందా లేదా, ఇదే క్వశ్చన్ మార్క్. దీనికి అధిష్టానం షర్మిలకి ఆఫర్స్ ఇవ్వడం కంటే ఒక పెద్ద టాస్క్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా మీరు ఇప్పుడు? ఎందుకంటే ఎన్నికలకి ఇంకో 2 నెలల సమయం ఉన్నటువంటి పరిస్థితి, పార్టీని ఇమ్మీడియట్గా రివైవ్ చేయాల్సి ముందు సమయం సరిపోతుందా షర్మిలకి? ఒకవేళ ఎన్నికల బరిలో నిలిచేటువంటి క్రమంలో కనుక షర్మిలని బరిలో దింపాలనుకుంటే ఆమె అంతటా ఆమె బరిలో దిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? కేవలం అటువైపు పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని ఒక అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి క్రమంలో కాంగ్రెస్ వీడి వెళ్ళిన వాళ్ళని, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రక్రియలాగా ఒక వారధిగా మాత్రమే షర్మిల పనిచేయడానికి అవకాశం ఉంటుందా? అంటే అలాగే ఈవిడ పోటీ చేయడం అనేది నాకు తెలిసి పోటీ చేస్తే ఉపయోగం లేదు, పోటీ చేసినందువల్ల పెద్దగా ఉపయోగం లేదు. కానీ పిసిసి ప్రెసిడెంట్ ఈవిడకి ఇవ్వాలి, ఇస్తే మాత్రమే ఆ పార్టీకి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటే ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ, రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ఇంతకు ముందు నడిచిన నాయకులు కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే ఆవిడకి సరైన పదవి ఇవ్వాలి. ఏదో కేంద్రంలో కేంద్ర పార్టీలో ఏదో పదవి ఇస్తే అసలు దీని దాని ప్రభావమే ఈ రాష్ట్రంలో. క్లారిటీ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కన్ఫర్మ్, అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు, అంటే ఇమ్మీడియట్గా అయితే ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు ఇస్తారు. దానికి కావాల్సినటువంటి టాస్క్ను ఫిక్స్ చేసేటువంటి పనిలోనే అధిష్టానం ఉంది. అందుకనే వరుస భేటీలు జరుగుతున్నాయి, ఎవరెవరిని పార్టీలోకి తీసుకురావాలి, ఇప్పుడు ఉన్నవారికి ఎటువంటి పదవులు ఇవ్వాలి. ఒకవేళ అదే నిజమై ఉంటే పిసిసి పదవే ఇస్తే కనుక కార్యవర్గం కూర్పు దగ్గర నుంచి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుందా? నా ఉద్దేశం అయితే కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తామని చెప్తున్నారు, కానీ అది పెద్ద గొప్ప తెలివైన నిర్ణయం అని నేను అనుకోవట్లా. ఎందుకంటే అప్పుడు నువ్వు కర్ణాటక అమ్మాయి నువ్వు ఇక్కడ ఏం పని అంటే రేపొద్దున ఇక్కడ మహిళ వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తాం. అంటే నువ్వు ఇక్కడ గెలవలేవా,
నువ్వు ఇక్కడ గెలవలేవని నువ్వే చెప్తున్నావా అని మనలాంటి వాళ్ళని ప్రశ్నిస్తాం. సో ఆ ప్రశ్నను తెచ్చుకోవడం అనేది అనవసరం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవసరం లేదు అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని షర్మిల ఏ విధంగా ఉపయోగించుకుంటున్నది అనేది ఈ 2-3 నెలల టైం మాత్రమే ఉన్న సందర్భంలో ఎన్నికలకి ఆవిడ్ని ఎంత విలువైన మంచిగా వాడుకుంటారనేది ఇంపార్టెంట్ తప్ప అనవసరంగా ఆవిడకి వేరే రాష్ట్రం నుంచి ఇస్తే ఆవిడ వాల్యూని ఇక్కడ తగ్గించినట్టు ఒక క్వశ్చన్ మార్క్ మీరే పెట్టినట్టు ఇక్కడ గెలవాలని. అందువల్ల ఆవిడకి ఎక్కడ ఇవ్వకుండా పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయించకూడదు. ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ ఆవిడ పడిపోతుంది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 నెలల్లో అర్జెంట్ గా గెలిచిపోయేంత పరిస్థితులు ఉండవు. సో అందువల్ల ఆవిడకి కేవలం పిసిసి ఇచ్చి ఎన్నికల నిలిపి అన్నం మీద ఒంటి కాలి మీద వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటే ఆవిడ మొట్టమొదట ఆవిడ పొద్దున పిసిసి ప్రెసిడెంట్ తీసుకుని ఏం మాట మాట్లాడుతుంది అన్న దాని మీద కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి వస్తాయా రావా, కాంగ్రెస్ నాయకులు వెనక్కి వస్తారా రారా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇలా నన్న తత్వాన్ని మాట్లాడింది అనుకోండి, ఏదో నర్మగర్భంగా మాట్లాడింది అనుకోండి, అలాంటి వల్ల ఉపయోగం లేదు. నేనేదో మనని వ్యతిరేకిస్తున్నాను అని చూపించడానికి మాత్రం మాట్లాడితే ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఒంటి కాలు మీద వెళ్తోంది, ఎవరు సీరియస్ గా ఉంది అన్నది వస్తేనే శ్రేణులు కానీ నాయకులు కానీ వెనక్కి వస్తారు. అప్పుడు కనీసం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో బతికి బట్టగట్టే అవకాశం ఉందన్న ఒక మెసేజ్. ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు ఒక ప్రకటన చేశారు, నేను షర్మిలతో పాటే కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నాను అని. అలానే మరికొంతమంది సీటు రాని వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా షర్మిల గారితో టచ్లో ఉన్నారు, ఆమె ఎప్పుడు ల్యాండ్ అయితే అప్పుడు ఆమె వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఒకటి జరుగుతుంది. సో ఇవన్నీ చూసిన క్రమంలో పిసిసి పగ్గాలతో పాటు మరేదైనా ఇంకొక కీలక పదవి అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్తున్నట్టుగా ఓన్లీ పిసిసి అప్పగిస్తే ఆమె వెంట నడవడానికి లేదా వచ్చినటువంటి నాయకులకి హామీ ఇవ్వడానికి తగినంత సమర్థత షర్మిలకు ఉంటుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు తెలంగాణ అనేటువంటి మాట మాట్లాడి ఇప్పుడు ఇమీడియట్గా ఏపీ వైపు మరలితే వీళ్ళు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? పిసిసి ఇస్తేనే ఉంటుంది, ఇంకే పదవి ఇచ్చినా ఉపయోగం లేదు. అంటే మేము ఆవిడ వెనకాల ఉన్నామని చెప్పి వెనకాల నుంచి పెద్ద నాయకులు మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు పిసిసి కాకుండా ఇంకే పదవి ఇచ్చినా కూడా ఈవిడ నమ్మేమొస్తారు? ఈవిడ నాయకత్వం ఏముంటుంది? పిసిసి ప్రెసిడెంట్ గా రుద్రరాజు కొనసాగుతారు, ఆయన ఒక పవర్ సెంటర్, ఈవిడ ఒక పవర్ సెంటర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి ఆప్షన్స్ పెడుతున్నారు కదా ఈ మధ్య. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆవిడ వాల్యూ తగ్గించినట్టే నేను అనేది అది. అప్పుడే ఇప్పుడు గిడుగు రుద్రరాజు టాప్ హ్యాండ్ అవుతారు, అప్పుడు ఆయన టాప్ హ్యాండ్ అయినప్పుడు ఈవిడ నమ్మట్టు వస్తారు. అందువల్ల ఈవిడే అన్న, ఈవిడ నమ్మి రావాలంటే, ఈవిడ ఒక భరోసా ఇవ్వాలంటే ఈవిడికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలి, వెనకాల మేము ఉన్నాం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని చెప్పి సెంట్రల్ పార్టీ నుంచి హామీ వస్తే ఖచ్చితంగా వెనక్కి వస్తారు. ఇప్పుడు టికెట్లు అందరూ వెనక్కి వస్తారు. సమస్య ఏంటంటే కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలంటే ఆ నాయకులు వస్తే సరిపోదు, ఓటు బ్యాంక్ వెనక్కి మళ్ళాలి. వైసీపీకి ఏదైతే ఓటు బ్యాంక్ మళ్ళిందో అది వెనక్కి రావాలి అంటే ఈవిడ మీద నమ్మకం కుదరాలి. ఆవిడ మీద నమ్మకం ఇప్పుడు ఆవిడ ఇచ్చేసుకోండి, కర్ణాటక ఇంకో దగ్గర ఇచ్చేసుకోండి, ఏమమ్మా నిన్న దాకానేమో నేను అక్కడ పుట్టాను ఇక్కడ పెట్టే పెరిగాను చెప్పి తెలంగాణలో మాట్లాడావు, ఇప్పుడేమో నువ్వు రిప్రజెంట్ చేస్తుందేమో కర్ణాటక నుంచి, రాజకీయమో ఆంధ్రలో చేస్తావా అంటే మేము పిచ్చోళ్ళమా అని మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు నేరుగా అన్నతో పోటీ పడేటువంటి పరిస్థితుల్లో కానీ లేదా ఢీ కొనేటువంటి పరిస్థితుల్లో కానీ షర్మిల ఉన్నారా, ఉన్నారనుకోవచ్చా రాజకీయంగా? రాజకీయం ఖచ్చితంగా అందుకు సిద్ధపడితేనే ఆవిడ రావాలి, లేకపోతే ఎందుకు ఆవిడ తెలంగాణ చూడొచ్చు. నేను అక్కడే పుట్టాను అక్కడ పెరిగాను నిన్న చేయను డైలాగులు చెప్పింది, అదే కర్ణాటక నుంచి ముందు నుంచి ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆవిడకి మీరు నువ్వు పార్టీని కలిపేస్తే నీకు తెలంగాణ కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తామని చెప్పారు, అది ముందు నుంచి ఉన్న హామీనే, అది తీసుకుని తెలంగాణ ఢీకొంటానికి సిద్ధంగా ఉంటేనే రావాలి. సో రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమలో ఎలాంటి ప్రభావం ఉండొచ్చు ఎక్కువ అంటే రాయలసీమ ఫ్యామిలీ, రాయలసీమలో వైఎస్ ఫ్యామిలీకి ఉండేటువంటి రెస్పెక్ట్ కానీ పట్టు కానీ అందరికీ తెలిసినటువంటిదే. అలానే వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని కొనసాగిస్తున్నటువంటి వాతావరణం ఉంది. షర్మిల ఎంట్రీతో రాయలసీమలో సమీకరణాలు మారేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? రాయలసీమ మాత్రమే కదా అన్ని చోట్ల మారుతాయి, డౌట్ ఏమక్కర్లేదు అన్ని చోట్ల. ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో యాంటీ ఇన్కంబెన్సీ కొంత చీలిపోతుంది అనుకుంటున్నారు, కానీ బట్ అది కాదు. వైసీపీ అనే పార్టీనే కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్, ఎందుకంటే అది వేరే ఉన్నా కూడా ఆ ఓటు బ్యాంక్ ఎయిట్ వచ్చింది, ఆ నాయకులు ఎయిట్ వచ్చారు. అందువల్ల ఇప్పుడు ఏ మాత్రం కొంచెం పెద్ద స్థాయిలో దెబ్బ తగిలినా అది వైసీపీకే దెబ్బ తప్ప వేరే పార్టీలకు కాదు. సో దీనికి ఇది చెయ్యాలి అంటే ఆవిడ ఉంటే కనుక ఖచ్చితంగా రాయలసీమలో పడుతుంది, ఆంధ్రలో పడుతుంది, ఉత్తరాంధ్ర పడుతుంది, అన్ని చోట్ల కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారు. వైసీపీ ఫ్యాన్స్, రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా
ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారో, ఏ సీన రాజశేఖర్ రెడ్డి గారి ఏదో లెగసీని కంటిన్యూ చేస్తాడని నమ్మారో, అలాంటి వాళ్ళందరూ ఒకసారి ఈయన కంటిన్యూ చేయలేకపోతే అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అటు వెళ్తారు. సో అందువల్ల ఈయన మీద అసలు అసంతృప్తి ఖచ్చితంగా అభిమానులు అడ్డెళ్తారు, కాంగ్రెస్ శ్రేణులు అడ్డెళ్తాయి, కాంగ్రెస్ నాయకులు అడ్డెళ్తారు. మరి ఏంటంటే ఆవిడ కరెక్ట్ ప్లేస్ లో కూర్చోబెట్టాలి, ఆవిడ యాటిట్యూడ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. నేను పోరాటం చేయడానికే వచ్చానన్న మెసేజ్ ని ఆంధ్రప్రదేశ్ కి పంపించగలిగితేనే ఆవిడ సక్సెస్ అవుతుంది. తప్ప అక్కడక్కడ ఒక కాలు ఇక్కడ ఆ రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు పోటీ పనిచేయడం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇది వర్కౌట్ అవ్వదు. రెండు పక్షులు ఇప్పుడు మూడు పక్షులు అవుతాయి, తెలంగాణ టీపీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్, ఇన్నంటే మాత్రం మొత్తం అంతా కూడా డైల్యూట్ అయిపోద్ది, సీరియస్నెస్ అనేది పోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలన్నా వైఎస్ షర్మిల నిలదొక్కుకోవాలన్నా కానీ పీసీసీ పగ్గాలు అప్పగించడమే సరైన నిర్ణయం అవుతుందని శ్రీరామ్ గారు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా దాదాపు కసరత్తు పూర్తి చేసింది, పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఆమె సోనియాతో భేటీ దగ్గర నుంచి కేసీ వేణుగోపాల్ వరకు జరిగినటువంటి చర్చల సారాంశం పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీలోకి పెద్ద నేతల్ని ఆహ్వానించడం అనేది ఒక బిగ్ టాస్క్గా షర్మిలకి ఇవ్వబోతున్నారు. ఇక తర్వాతి రోజుల్లో కర్ణాటక నుంచి రాజ్యసభ లేదా మరొక చోట నుంచి రాజ్యసభ ఈ పదవుల గురించి ఆలోచించవచ్చు. కానీ ముందైతే ఇమీడియట్ టాస్క్గా ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజింపచేయడమే ప్రధాన లక్ష్యంగా షర్మిలకి అవకాశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని శ్రీరామ్ గారు చెప్తున్నారు. ఇది ప్రత్యేక డిస్కషన్, కీప్ వాచింగ్.